శ్రీ మహాగణాధిపతియే నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శని త్రయోదశి సందర్భంగా శని భగవాను ఎలా పూజిస్తే ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ దోషాలన్నీ తొలగిపోతాయో శని ప్రసన్నం చేసుకోవటానికి ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతం కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తోంది వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తోంది మకర కుంభ మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఈ ఐదు రాశుల వాళ్ళు శని త్రయోదశిని సద్వినియోగం చేసుకోవాలి అప్పుడు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ దోషాలు తొలగిపోయి శని భగవానుడి ప్రసన్నత కలుగుతుంది అలాగే మిగిలిన రాశుల వాళ్ళు కూడా శని త్రయోదశి రోజు శనిని పూజించడం ద్వారా పనులు సులభంగా పూర్తవుతాయి మరి శని త్రయోదశి రోజు ఏం చేయాలి అంటే దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళాలి నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనె పోయాలి శనికి కొబ్బరి నీళ్ళు అంటే కూడా ఇష్టం కాబట్టి నువ్వుల నూనెతో పాటు కొబ్బరి నీళ్ళు కూడా శని విగ్రహం మీద పోయాలి నీలం రంగు పుష్పాలంటే శని భగవానుడికి ఇష్టం కాబట్టి ఆయన విగ్రహం దగ్గర కొన్ని నీలం రంగు పుష్పాలు ఉంచాలి నలుపు వస్త్రం ఆయనకి ఇష్టం కాబట్టి ఒక నలుపు వస్త్రం సమర్పించాలి అలాగే ఒక పిడికెడు రాళ్ల ఉప్పు కానీ ఒక పిడికెడు నల్ల నువ్వులు కానీ శని విగ్రహం పాదాల చెంత ఉంచాలి దీన్ని శని పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ శని పూజను నవగ్రహాలయంలో చేయాలి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శని భగవానుడికి సంబంధించిన ఓం శం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని చదువుకోవాలి జాతకంలో శని యోగించకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు శని త్రయోదశి రోజు నవగ్రహాల చుట్టూ ఇరవై ఐదు ప్రదక్షిణలు చేస్తూ శని మంత్రం చదువుకోవాలి ఎందుకంటే జాతకంలో శని మహాదశ పంతొమ్మిదేళ్ళు ఉంటుంది శని మహాదశకు పంతొమ్మిది ఏళ్ళు సూర్యుడి మహాదశకు ఆరేళ్ళు ఏళ్ళు కాబట్టి ప్రదక్షిణలు చేసేటప్పుడు శనికి సూర్యుడికి కలిపి ప్రదక్షిణలు చేయాలి అంటే శని కోసం పంతొమ్మిది సూర్యుడి కోసం ఆరు పంతొమ్మిది ప్లస్ ఆరు ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేయాలి శని త్రయోదశి రోజు ఇరవై ఐదు ప్రదక్షిణలు నవగ్రహాలకు చేస్తూ ఓం శం శనైశ్వరాయ నమ అని మనసులో చదువుకుంటే మీ జాతకంలో ఉన్న శని దోషాలు కూడా తొలగిపోతాయి మీరు పుట్టిన జన్మకుండలిలో ఉన్న శని దోషాలు కూడా పూర్తిగా తొలగింపజేసుకోవచ్చు అయితే దేవాలయానికి వెళ్ళి ఈ పూజ చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే శని దీపాన్ని వెలిగించుకోవాలి ఆ శని దీపం ఎలా పెట్టాలంటే శనికిష్టమైన దిక్కు పడమర దిక్కు శనికిష్టమైన అంకె ఎనిమిది కాబట్టి శని త్రయోదశి రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ మీ ఇంట్లో హాల్లో పడమర దిక్కులో ఒక పీట ఉంచండి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయండి ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల్లోనే పోసి ఎనిమిది ఒత్తులు తీసుకుని ఆ ఎనిమిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపాన్ని వెలిగించండి దీన్ని శని దీపం అంటారు శని త్రయోదశి రోజు ఈ శని దీపం పెట్టినా కూడా ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఈ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో దీపం పెట్టడము నవగ్రహ ఆలయంలో శనికి పూజ చేసుకోవటంతో పాటు ఒక ప్రత్యేకమైన దానం ఇచ్చుకుంటే చాలా మంచిది అదే శనిదానం శనిదానం ఎలా ఇచ్చుకోవాలి ఒకటి బహు కేజీ నల్ల నువ్వులు ఒక ఇనుప మేకు కొద్దిగా దూది అరకిలో పెసరపప్పు వీటిని నల్లటి వస్త్రంలో మూటగట్టి శని త్రయోదశి రోజు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ దానం ఇచ్చుకోవాలి దానివల్ల కూడా సమస్త శని దోషాలు తొలగిపోతాయి పూజ చేయలేని వాళ్ళు దానం ఇచ్చుకోలేని వాళ్ళు దీపం పెట్టుకోలేని వాళ్ళు శనికి సంబంధించి ఒక స్తోత్రం ఉంటుంది దశరథ శని స్తోత్రం అంటారు దాన్ని వింటూ ఉండండి శని త్రయోదశి రోజు ఖాళీ ఉన్న సమయంలో దశరథ శని స్తోత్రం విన్నా కూడా దోషాలన్నీ తొలగిపోతాయి కానీ ప పన్నెండు రాసుల్లో ఐదు రాసుల వాళ్ళు మాత్రం శని త్రయోదశిని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి కర్కాటక రాశి వృశ్చిక రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ ఐదు రాశుల వాళ్ళు తప్పకుండా ఈ విధి విధానాలు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే తొందరగా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ సింబల్నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి